నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలు గోడలపై దాసరథి కృష్ణమాచార్యులు రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ నినాదం తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ఉర్రూ తలోగించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాసరథి గడిపిన జైలును స్మారక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది జైలు గది గోడలపై దాసరథి కవితలు ఫోటోలను ఏర్పాటు చేశారు ఇది ఇక్కడికే పరిమితం చేయడంతో ప్రస్తుతం ఖిల్లా జైలు శిథిలావస్థకు చేరింది దాసరథి స్మారక కేంద్రం అపరిశుభ్రంగా మారిపోయింది తొలిదశ తెలంగాణ ఉద్యమంలో దాసరథి కృష్ణమాచార్యులు వట్టికోట స్వామి డాక్టర్ సి నారాయణ రెడ్డితో పాటు ఎందరో ఉద్యమకారుల్ని ఈ జైలులోనే బంధించారు తెలంగాణ సాయుధ పోరాట వీరులకు ఈ జైలు చిరునామాగా మారింది కళాకారులు సాహితీవేత్తలు ఎందరో ఈ జైలులోనే గడిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దాసరథి మూడు పాటు జైలు శిక్ష అనుభవించారు నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఈ జైలు గోడలపై కీర్తించారు కవిత్వాలు రాసుకునేందుకు పెన్నులు ఇవ్వకపోవడంతో పళ్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతోనే జైలు గోడలకు ఉద్యమ పాఠాలు నేర్పారాయన అలాంటి గొప్ప ప్రదేశాన్ని నిర్లక్ష్యంగా వదిలేయటం పట్ల సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాశరథి నినదించినటువంటి జిల్లా ఇది దాశరథి నివసించినటువంటి ఖిల్లా ఇది నిజామాబాద్ జైలుగోడల మధ్య అగ్నిధారలు కురిపించిన దాశరథి ఇందుపుర దుర్గమని ప్రధానమైనటువంటి భాగాలన్నో రాసినాడు మరి ఆయన నివసించిన ఆ ప్రాంతాన్ని వెళ్ళి చూద్దామంటే మాత్రం కౌలందరికీ హృదయాలు తరక్కుపోతున్నటువంటి సందర్భం ఇది ఇందూరు జైలు గదిని ఒక పాతబడినటువంటి ప్రదేశంగా చూడడం అనేది బాధగా అనిపి బాధగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి అది ఎప్పుడు తెరిచి ఉండాలి ఇక్కడ అంతా శుభ్రం చేసి దాన్ని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలి ఒక గ్రంథాలయాన్ని పెట్టాలి ప్రముఖంగా దాశరథి అన్నీ అక్కడ అందుబాటులో ఉండేలాగా చూసినట్లయితే భావితరాలకు గొప్ప సాహిత్య వాతావరణాన్ని గొప్ప సాహిత్య వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు దాసరథి కృష్ణమాచార్యులు చేసిన సాహితీ పోరాటాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఇందూరు కవులు అభిప్రాయపడుతున్నారు స్మారక కేంద్రాన్ని నిత్యం పర్యవేక్షించాలని పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు ఖిల్లా జైలులో ఓ గ్రంథాలయం ఏర్పాటు చేసి దాసరథి రచనలను చరిత్రను అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు తద్వారా దాసరథిని నిత్యం స్మరించుకునే అవకాశం ఉంటుందంటున్నారు రఘునాథ చెరువును మినీ ట్యాంక్ బండ్గా మారుస్తున్న వేళ చెరువు మధ్యలో నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఆయన తనకిచ్చిన పళ్ళు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గు ముక్కతో అద్భుతమైనటువంటి పద్యాలను జైలు గోడల మీద లిఖించాడు ఆ పద్యాలు ప్రతి అక్షరం కూడా అగ్నిధార అందరినీ కూడా స్పందింపచేసినటువంటి సాహిత్యం దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన ఆ మహా కవి సువర్ణాక్షరాలను అక్కడ ఫోకస్ చేయాలి మనము కిల్లా జైలు కిల్లా మాత్రమే కాదు ఆ జైలు వాతావరణాన్ని ప్రతిబింబింపజేస్తూ ఆ చెరువు మధ్యలో దాశరథి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అక్కడ ఒక సమావేశ గది కూడా ఏర్పాటు చేస్తే చాలా అందరికి అందుబాటులో ఉంటుంది కేవలం జయంతి సందర్భంగా స్మరించుకునేలా కాకుండా సాహితీ కేంద్రంగా భావితరాలకు నాటి తెలంగాణ పోరాటాన్ని అందించే ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఇందూరు కవులు కోరుతున్నారు